కృపా కనిక్రములు కలిగిన క్రీస్తు యేసువారి ఘనమైన నామములో మీ అందరికీ ఉదయకాలపు హృదయపూర్వక శుభావందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ప్రభువు మనను ప్రేమించి మనకిచ్చిన మరో కృపా దినాన్ని బట్టి, అనగా 2020 డిసెంబర్ నెల 15వ తారీఖు ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు చెంత చేరి ప్రభును స్తుతించడానికి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి, ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన దైవ వాగ్దానాన్ని చదువుతున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను జనులకు అద్భుతములను కనబరుతును. ప్రభు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్న ఒక గొప్ప వాగ్దానం, నీ కనుల ముందు దేవుడు అద్భుతములు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభు యందు విశ్వాస్యత, దేవుని యందు నమ్మకము నీ జీవితంలో ఉన్నట్లయితే, నీ కలిగిన ప్రతి శ్రమ, నీ కలిగిన ప్రతి బాధ నుంచి, నీ కలిగిన ప్రతి కష్టం నుంచి విడుదల పొందగలను లేను అని నీ హృదయంలో పొందుతున్న ఆందోళన తొలగించే దేవుడు నీ జీవితంలో నీ కనుల ముందు ఒక గొప్ప అద్భుతాన్ని చేయాలని ప్రభు ఆశపడుతున్నారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వారి కనుల ముందే ఒక గొప్ప అద్భుతాన్ని చూడగలిగారు వారు. ఈరోజు నీ జీవితంలో దాటలేకపోతున్న నీ కలిగిన శ్రమలు, బాధలు, ఇబ్బందుల నుంచి దేవుడు నీ కనుల ముందే అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో మహా అద్భుతాన్ని చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. అట్టి కృప దేవుడు అనుగ్రహించినదాక. ఆమె కళ్ళవలసండి, కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వకృపానందన యేసయ్య, మీకే వేలాది స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరో కృపా దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయం ఎందరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. దేవా, నీ బిడ్డలు ఎవరైనా బలహీనులుగా ఉంటే ఉదయకాల సమయంలో నీ బిడ్డలకున్న ప్రతి బలహీనత నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థిస్తుంటుండగా నీ బిడ్డలకు గొప్ప స్వస్థత కలిగించండి ప్రభు, నీకు వందనాలు. అనారోగ్యాలతో ఉన్నవారికి, నాయన బలహీనులుగా ఉన్నవారికి, కుటుంబ శోధనలు, సమస్యలు, బాధల్లో ఉన్నవారికి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. దూర ప్రాంతాలను బిడ్డలు, విదేశాలను బిడ్డలకు మీకు ఆమదలు దయచేయండి. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భాలను తెరవండి. చంటిబిడ్డలను దీవించండి. గర్భిణీ స్త్రీలకు మీరు నిర్ణయించిన కాలంలో సుఖమైన ప్రసూతులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు పెన్నుల రోజులు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారిపై మీ కృపా కనికరము ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. దేవవందనాలు. ఈ రీతిగా సర్వలోకమందంతటా జరుగుతున్న స్వార్థ పరిచర్యాన్ని దీవించండి. నాయన, మతోన్మాదులు చేస్తున్న ప్రతి విధమైన విధ్వంసాలను, వాళ్ళు చేస్తున్న ప్రతి ఆలోచనను నీ శక్తిగల నామంలో దూరపరచండి. భద్రత దయచేయండి. క్షేమాన్ని దయచేసి మీకు ఆమదలు దయచేయండి. ఉదయకాల సమయంలో మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశక్తుల నామంలో స్తుతించి ప్రార్థించి వినంతి వేడుకొని చిన్న మా పరమ తండ్రి, ఆమేన్. God bless you.